టీఎస్ఆర్టీసీ కార్మికులు 43 రోజులుగా చేస్తున్న సమ్మెకు జేఏసీ నాయకత్వంలో ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి కేరళ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎంపీ వినవ్ విశ్వం గారు రావడం జరిగింది. రాజిరెడ్డితో పాటు చాలామంది కాలనీవాసులను ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి పహడ్ షెరీఫ్ పోలీస్ స్టేషన్లో పెట్టినందున కేరళ ఎంపీ వినవ్ విశ్వం గారు పహడ్ షెరీఫ్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. నవంబర్ 28 నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తెలంగాణకు వచ్చి సంఘీభావం తెలిపి వాస్తవాలు తెలుసుకొని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సమ్మెపై ప్రశ్నించడానికి సమాచారం సేకరించడానికి వచ్చిన ఎంపీ గారికి జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. Telangana is born, and those people who stood like a rock for a Telangana state are now are cheated by him, and he is taking away their rights one after another. The country will understand one day, even the money, the share of the PF, which the management that police denied him the right to do a hunger strike in the public place. Then it decided to continue the hunger strike in the union office, which is our place. We have all rights to use that premises as need like it. There also the police came chasing them, and they chased them out from the union office, which is undemocratic, most illegalities. Then the workers and the leaders decided have this strike continue in their own home. Oh. Their own home.